తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు. ఒకసారి ఈ ట్రిపుల్ ఆర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. ఎలా ఉన్నారు సార్? ఫుల్ హ్యాపీయా? ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ ఏంటి? యాక్చువల్గా మిమ్మల్ని స్పీకర్ని చేస్తున్నారని, తర్వాత మీరు మంత్రి అవుతున్నారని ఇలా కూడా అప్పుడు వినిపించింది. నేను మిమ్మల్ని ఆ రోజు కూడా అడిగాను స్పీకర్ అంటున్నారు సార్ అని. ఎందుకని, మీరు వద్దన్నారా లేకపోతే మీకు అవకాశం రాలేదా? ఎట్లా? ఎవరో వద్దన్నారు, అవకాశం రాలేదు. అవకాశం రాలేదు, అర్హులకు వచ్చింది. కొత్తగా రావటం వల్ల పార్టీలోకి మీకు రాకపోయి ఉండొచ్చా? అది నాకు తెలియదు. కొత్తగా పార్టీలోకి వచ్చింది, చాలా మంది కూడా వచ్చినాయి. మీరు బాగా లేట్ కదా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన చాలా మంది కూడా వచ్చినాయి. నాకన్నా లేట్ గా వచ్చిన వాళ్ళు కూడా వచ్చినాయి. ఇదేం క్రైటీరియా కాదు. కొంతమంది సీనియర్స్ కూడా రాలా ఆ మాటకు వస్తే. ముఖ్యమంత్రి గారికి వారి సొంత క్రైటీరియా ఉంటుంది, అందులో మనం ఫిట్ ఇన్ అయినట్టు లేము. ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఆ విషయం? లేదు లేదు. ఏం లేదా? ఫీల్ అవడానికి ఉంటుంది. అంటే మీ అభిమానులు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఆ ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. సో అది చాలా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ ఫీలింగ్ చూసి నాకు అప్పుడప్పుడు కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫీలింగ్ చూసి చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఓకే. ఆ బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడతారు అంటే అటువంటి విన్నప్పుడు కొంచెం అనిపిస్తుంది. బట్ అగైన్ నేను అసలు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని. మనకి ఏది రాసి పెట్టుంటే అది సరైన సమయంలో జరుగుతుంది. అంతేలేండి. ఎక్స్టెన్షన్లో రావచ్చు లేకపోతే రావచ్చు రాకపోవచ్చు. బట్ నేను బేసిక్గా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని. రాసి పెట్టుంటే జరుగుతుందని. జరుగుతుంది, ఎవడో ఆపలేడు. కరెక్ట్. అది రాసి పెట్టినప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. రైట్. ఇన్నేళ్లుగా మీరు ఎంపీగా ఉన్నారు, ఆల్మోస్ట్ 5 ఇయర్స్. తర్వాత ఇప్పుడు సడన్గా ఎమ్మెల్యే అయ్యారు. ఏంటి డిఫరెన్స్, ఏమనిపిస్తోంది? అంటే పార్లమెంట్కి అసెంబ్లీకి డిఫరెన్స్ ఏమనిపిస్తోంది? ఎంపీకి ఎమ్మెల్యేకి ఏం డిఫరెన్స్ అనిపిస్తోంది మీకు? నార్మల్గా ఎంపీ అంటే నియోజకవర్గ పరిధి ఎక్కువ, బట్ ఓవరాల్ సూపర్విజన్ టైప్లోనే ఉంటుంది తప్ప మెయిన్ ఎంపీలకి పార్లమెంట్లో ఆ చట్టాల మీద ఆ చట్టాలను అర్థం చేసుకోవటం అంటే యాక్చువల్గా చాలామంది ఎంపీని నేను అనుకోవటం ఇట్ ఈస్ టోటలీ మిస్అండర్స్టూడ్ ఏమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎంపీలు ఎక్కువ ఫోకస్ సబ్జెక్ట్ మీద పెట్టాలి. ఓకే. దేశంలో చట్టాలు చేసే అత్యున్నత సభ పార్లమెంట్. కరెక్ట్. సో అదేమి ఇంటికి కొలాయి లేదనో లేకపోతే ఒకరిక ప్రజలకు మైక్రో లెవెల్ పనులు చూడటానికి ఉద్దేశించింది కాదు. ఇక్కడ రెగ్యులర్గా వారం వారం కమిటీ మీటింగ్లు ఉంటాయి, దాని మీద ఫోకస్ చేయాలి, చట్టం మీద ఒక అవగాహన ఉండాలి. ఏదో చేతులు ఎత్తండ్రా అంటే చేతులు ఎత్తి టైప్ ఎక్కువైపోయారు ఇప్పుడు. బట్ అసలు చట్టం మీద ఒక అవగాహన ఉండటం, దాని మీద డిస్కషన్లో మాట్లాడటం, సో దానికి దట్ నీడ్స్ లాట్ ఆఫ్ హోంవర్క్. సో ఈ కొలాయిలు లేకపోతే బాత్రూమ్లు బాగోలేదంటాం ఎంపీ డ్యూటీ కాదు. బట్ ఎమ్మెల్యే వరకు వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు నర్చర్ లైక్ ఎ నర్స్. నియోజకవర్గాన్ని యూ హ్యావ్ టు నర్చర్ లైక్ ఎ నర్స్. అది నియోజకవర్గంలో బీభత్సమైన బాధ్యత ఉండదు. విల్ బి ఓవరాల్ రెస్పాన్సిబుల్ మీ ఎంపీ నిధుల్ని సక్రమంగా ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసి వినియోగించడం. మెయిన్ మేజర్ సమస్యలు ఏమన్నా ఉంటే మీ ఏరియా సమస్యలు ఉన్నా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఆ మంత్రులతో మాట్లాడతాం. మాక్రో లెవెల్ విత్ మ్యాక్సిమం ఏరియా. ఇది మైక్రో లెవెల్ విత్ మచ్ లెసర్ ఏరియా, బట్ ఇట్స్ మైక్రో లెవెల్ ఇది. ఓకే. సో టోటలీ డిఫరెంట్ అకార్డింగ్ టు మీ. ఇక్కడ ఇది కూడా చట్టసభే, బట్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు మనం చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగంలో షెడ్యూల్ 7 అని ఉంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సెపరేటు, స్టేట్ గవర్నమెంట్ చట్టాలు సెపరేటు. సో సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు అన్నీ రాష్ట్రానికి ఉన్న సబ్జెక్టులు సంబంధించిన చట్టాలు మనమే చేసుకుంటాం. ఇప్పుడు పోలీసు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్ ఇంటర్ఫియర్. ఎడ్యుకేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ గైడ్ బట్ ఇట్ ఈస్ ది మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్. అలాగే కొన్ని కొన్ని సబ్జెక్టులు రాష్ట్రంలోనే మనమే చట్టాలు చేసుకోవాలి. సో ఇది కూడా చట్టసభ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ దేని ఇది దాంది. బట్ నేను చూసిన ఒక సిల్లీ డిఫరెన్స్ ఒకటి చెప్తాను. ఏంటి సార్? సిల్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ అసెంబ్లీలో మొన్న నేను వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్లో, పార్లమెంట్ అంటే ఎంపీల సభాస్థలి, ఇది ఎమ్మెల్యేల సభాస్థలి. సో ఎంపీలు అందరూ కూడా సమానమే,
ఓకే, ప్రైమ్ మినిస్టర్కి సపరేట్, ఆయన లోపలికి వెళ్ళి ఎంట్రీ ఉంటుంది సపరేట్గా, ఎంపీలందరికీ మెయిన్ గ్రాండ్ ఎంట్రీ వచ్చి ఎంపీలకి ఉంటుంది అక్కడ. ఓకే, ఏ అసెంబ్లీలో కూడా ఎంపీలు డైరెక్ట్గా సభా ప్రాంగణం ఉన్న మెయిన్ కారిడార్ దగ్గరే దిగుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్లో కానీ నాకు తెలిసి ఈవెన్ హైదరాబాద్ కమాండ్ స్టేట్ కానీ, నేను తమిళనాడులో అసెంబ్లీ చూసా, ఇంకా చాలా చోట్ల వెళ్ళటం జరిగింది. ఎక్కడ ఎమ్మెల్యేలని బయట గేట్ బయట దింపి లోపలికి తీసుకెళ్లే సాంప్రదాయం నేను చూడలా. బట్ నేను ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నాను, నేను మొన్నే కదా అసెంబ్లీకి ఫస్ట్ టైం వెళ్ళారు కదా. సో గేట్ బయట ఎమ్మెల్యేలని దించి లోపలికి వెళ్ళమంటున్నారు. మంత్రుల వరకు వాళ్ళ కారు లోపలికి వెళ్తున్నాయి. పర్హాప్స్ ఎవడో పట్టించుకుని ఉండకపోవచ్చు. నేనైతే అది చూసిన వెంటనే ఒక లేఖ ఇది సరిచేయాలి అని చెప్పి మా స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి లేఖ ఇవ్వటం జరిగింది. ఐ థింక్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ సెషన్కి అది సరవుతుందేమో. ఎందుకంటే ఆ సభ మాది, మంత్రులు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వస్తారు, ప్రజా సమస్యలు చర్చించడానికి శాసన సభ్యులకి అదొక వేదిక. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా అక్కడ తీసుకురావాలి, మేమే యాక్సెప్ట్ చేయాలి. మంత్రులు బిల్లు పెడతారు, క్యాబినెట్ బిల్లు పెడుతుంది, యాక్సెప్ట్ చేయాల్సింది శాసన సభ్యులు. ఎందుకంటే ఇప్పుడు నేను క్యాబినెట్లో లేను కాబట్టి శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను. సో అటువంటి శాసన సభ్యుల సభలో మమ్మల్ని గేట్ బయట నుంచి మీరు నడిచిరంటారా అని చెప్పి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన వాళ్ళు కారులో తప్పు అని నేను అంటలా, వాళ్ళు రావటం తప్పు అంటలా, మమ్మల్ని గేట్ బయట దిగి వెళ్ళాలి అనటం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించి నేను మా సభాపతి గారికి విన్నవించడం జరిగింది. ఐ థింక్ దట్ ఎనామలీ విల్ గెట్ కరెక్టెడ్. అంటే డిఫరెన్స్ అని అంటే ఆ డిఫరెన్స్తో పాటు నాకు ఈ డిఫరెన్స్ కూడా, అంటే నిన్నే లెటర్ కూడా ఇచ్చాను కాబట్టి చెప్పాలనిపించింది. లోపల కూడా చాలా పెద్ద స్పేస్ అక్కడ ఉంటుందేమో, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుందేమో కదా సార్. అంటే అది మేము 544 మంది, ఇది 175 కదా, తక్కువ కదా, కొంచెం చిన్నగా ఉంటుంది. అదేనా డిఫరెన్స్ ఇంకేమన్నా గమనించారా మీరు? లేదు లేదు, అంటే దట్ ఈస్ డిఫరెంట్ బాల్ గేమ్, దిస్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్. ఏది నచ్చింది మీకు, ఎంపీగా నచ్చిందా ఎమ్మెల్యేగా నచ్చిందా? అంటే నాకు ఇప్పుడు ఈ ట్రాక్ లో పడుతున్నా, ఈ ట్రాక్ లో అలవాటు చేసుకుంటున్నా. అదర్వైజ్ నాకు డెఫినెట్గా నాకు ఇష్టమైనది అయితే ఎంపీఏ. ఓకే, నిజం చెప్పాలిగా. అంటే ఇది అది ఉన్నప్పుడు డిఫరెన్స్ మీకు తెలుసు. జనరల్గా ఏంటంటే ఎంపీలు ఉంటే రెగ్యులర్గా వాళ్ళు ఎంపీలే అవుతూ ఉంటారు కొంతమంది. గ్రాస్ రూట్ పాలిటీషియన్ ఎవడో కూడా ఎంపీ అనేదాన్ని ప్రిఫర్ చేయడు, ఇష్టపడరు. ఎస్ కరెక్ట్, సఫోకేట్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మా అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు ఇంత మునుపు ఎంపీ, చాలా మందికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు వచ్చామో ఎప్పుడు వెళ్ళిపోయామో అని ఉంటుంది. అసలు ఉండలేరు ఢిల్లీలో, ఎందుకంటే ఇక్కడ పీపుల్ తోటి బాగా కనెక్ట్ అయి ఉంటారు. అక్కడ పట్టించుకునేవాడు ఉండడు. ఇక్కడ సొంత నియోజకవర్గం అనే ఒక ఫీల్ ఉంటుంది. అక్కడ ఎక్కడ సొంత అనే కాదు, ఆల్వేస్ మీరు ప్రజల మధ్యన ఉంటారు. ఇక్కడ జనంతో కలిసి ఉంటారు, ఎప్పుడు జనంతో ఉంటారు. ఇక్కడికి వెళ్తే ఏదో ఎడారిలో ఒంటరిని వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయిపోతారు. అందరూ ఆ చట్టాలు చదివి అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. కామన్ సెన్స్తో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి. అందరికీ లేదని నేను అంటాం కరెక్ట్ కాదు, బట్ ఇట్ నీడ్ లాట్ ఆఫ్ స్టడీ. వీళ్ళకి ఏంటంటే గ్రాస్ రూట్ పొలిటీషియన్స్కి ఎంతసేపు ప్రజల మధ్యన అలవాటు అయిపోయి చాలా సఫకేట్ అవుతారు కొన్ని విషయాల్లో. చాలామంది ఈ టికెట్ రాకపోతేనే అది ప్రిఫర్ చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో ఎంపీగా బాగుంది, కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేగా బాగుంది. చాలామంది దొరకి కట్టి వెళ్తారు, నేను అది దొరకి ఇట్టు రావచ్చు. సో మీరు చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని విషయాల్లో ఎంపీగా బాగుంది, కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేగా బాగుంది. అవును, నియోజకవర్గానికి వెళ్ళొచ్చినట్టున్నారు కదా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ మీ ప్రజలకి ఏంటంటే, మీరు ఎంపీగా ఉండకుండా ఎమ్మెల్యేగా ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా మీరు కాన్షియన్సీలో ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ మాకు పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కన్నా ఎట్లీస్ట్ రెట్టింపు రోజులు ఉంటుంది. ఎట్లీస్ట్ ఇప్పుడు అసలు జరపట్లే ఇక్కడ స్టేట్ లో అసెంబ్లీ సమావేశాలు, అన్ని రాష్ట్రాల్లో జరుపుతారు కానీ ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన దుర్గత ఏంటో నాకు తెలియదు. కానీ సంవత్సరానికి 30 రోజులు కూడా జరగట్లా మొత్తం కలుపుకొని, సంవత్సరం మొత్తం మీద ఇప్పుడు ఏమైనా సరే అవుతుంది అని అనుకుంటున్నా. కనీసం 60 రోజులన్నా సభ ఉండాలి, అదర్వైజ్ శాసన సభ్యులు ప్రజల సమస్యలు చర్చించడానికి ఉద్దేశించిన సభలో ప్రజల సమస్యలు చర్చించకుండా ఏదో 2 రోజులు పెట్టి తూతుమంత్రం చేసి చేయటం అనేది సరైనది కాదు. అంటే ఒరిజినల్గా శాసనసభ ఉద్దేశం నెరవేరినట్టు అవుతుంది.
ఓకే, ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. బట్ ఆ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయని అనుకుంటున్నా రాబోయే రోజుల్లో. మరి రాబోయే రోజుల్లో పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా కుదించేశారు. జగన్మోహన్ గారు మన సభకు వచ్చారు, తర్వాత పది నిమిషాలు ఇక నుంచి రారు అని అంటున్నారు అనుకుంటున్నారు. అవును, మీరేమంటారు, రావచ్చా రాకపోవచ్చా, మీకేమనిపిస్తోంది? నేను రావటం సమంజసం, బట్ అతను రాడని అనుకుంటున్నా. ఏదో వంక పెట్టి జనాల్లో తిరిగి ప్రయత్నమే చేస్తాడు అతను. ఓకే, ఇంకోటి కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఆయన ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఉండకపోవచ్చు, ఇక నుంచి ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారు అని అంటున్నారు అందరూ. ఏమో అంటే, నిన్నైతే అతను బెంగళూరు వెళ్ళటం చూసాం పేపర్లో. ఏమో తెలియదు, బెంగళూరులో బాగా పెద్దలు కాబట్టి అక్కడ ఉండొచ్చు. కొంతమంది ఎవరో అంటున్నారు, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెజ్జ చేస్తారు. పొద్దున్న చూసా? అది నేను కూడా మార్నింగే చూసాను. ఎందుకంటే అట్లా జరుగుతుండొచ్చు అంటారు. నాకు తెలిసి ఎలా వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్ అయింది వైఎస్ఆర్ తర్వాత. ఇప్పుడు మరి తను ప్రజాకంటక పాలనతో చాలా చెడ్డ పేరు వచ్చింది. నాకు తెలిసి ఎవరో మిగలరు ఈ 11 మందిలో కూడా. ఎంతమంది ఉంటారో అహేమేమో డౌట్స్ అంటే, వీళ్ళు తీసుకుంటే అదే మీరు రెడీ ఉన్నారా అని అనుభవం. ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఐఎమ్ టూ స్మాల్ ఎ ఫెలో ఇన్ ద సిస్టమ్. అది డిసిషన్ తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షుడు. మరి ఆయన తీసుకుంటారా లేదా అన్నది నాకు తెలియదు. కానీ తీసుకుంటే మేబీ అక్సెప్ట్ పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ, మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఆ భయం ఉంటుంది. సో బట్ కార్యకర్తలు అందరూ కూడా చల్లాచెదురు అయిపోతారు. ఆ పార్టీ మనుగడ కష్టమే, గెలుపోవటములు రాజకీయాల్లో సహజం. కానీ ఇంత ఏంటంటే అసహించుకున్నారు యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద ప్రజలు. పార్టీ ఓడిపోతే ఏదో దీపావళి లాగా ఊళ్ళు గుళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇలాంటివి మరి ఇంతకుముందు ఓడిపోతే ఓడిపోయారు అనుకుంటాం. కానీ సెలబ్రేషన్స్ అంటే ఒక అంటే నాన్ పొలిటికల్ పబ్లిక్ వర్స్ సెలబ్రేటింగ్, ఏ పార్టీకి అఫిలియేషన్ లేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అది అంత ఈజీగా పోదు. సో కాబట్టి ఆ పార్టీ మనుగడ చాలా కష్టం. అందులోని ఇటువంటి ఆత్మనూంజత భావంలో ఉంటే మరీ కష్టం. వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, ఇప్పుడు అలా మాట్లాడకూడదు. నాయకుడు అన్నాడు మేము ఎందుకు ఓడిపోయామో మాకు తెలియట్లేదు. ఇటువంటి మాటలు ఓటమిని అంగీకరించాలి, గెలుపు దిశగా మళ్ళీ పనిచేయాలి. నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదు అని మాట్లాడటం అనేది నాయకుడికి లక్షణాలు లేవని తను తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏదో ఫ్లూగ్గా వచ్చాడు తండ్రిని అడ్డం పెట్టుకుని. కానీ ద వే హీఈస్ బిహేవింగ్ ట్రూ నాయకుడి లక్షణం కోల్పోయిందేమో అనిపిస్తాను నాకు. ఈ షుడ్ బి బ్రేవ్. ఏమైంది, ఓడిపోతే ఓడిపోయాడు, ప్రజలు ఓటేయలేదు ఓడిపోయాడు, ఏమో ఈవీఎంలు చేశారా, నేను ఎందుకు ఓడిపోయాను నాకు అర్థం కావట్లేదు. ధైర్యం ఉన్నాడు నాయకుడు. ఆ ధైర్యం లేకుండా బేలగా అయిపోతే అది నాయకత్వ లక్షణం కాదు అని ప్రజలు గ్రహిస్తారు. తను గ్రహించినా గ్రహించకపోయినా ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఈస్ నాట్ ద లీడర్ అప్పుడు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓడిపోయినా ఫైట్ చేశాడు ఓపిక్గా. సో ఆయన సక్సెస్. సో అలాగా ఫైట్ చేయాలి, మరి బ్యాడ్ లక్. సార్, నిన్న మీరు ప్రొడ్యూసర్స్ మీటింగ్ వెళ్ళినట్టున్నారు, మీరు కూడా ఏంటి ఏం జరిగింది? మీరు కూడా ప్రొడ్యూసర్గా వెళ్ళారు నిన్న అక్కడికి కదా? కాదు కాదు, నేను ప్రొడ్యూసర్స్కి స్నేహితుడిగా అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని వన్ ఆన్ వన్ కలవలేదు కాబట్టి నేను ముఖ్యంగా కళ్యాణ్ గారిని కలవడానికని వెళ్ళా. అందరూ కలిసి వెళ్ళాం, అంటే అందరూ నా స్నేహితులే. అదే నిన్న అందరం చూసి అక్కడ ప్రొడ్యూసర్స్తో పాటు రఘురామ కృష్ణరాజు గారు ఎందుకున్నారు ఇక్కడ? అందరూ కలిసి వెళ్ళాం. సో కళ్యాణ్ గారిని కలవాలి కాబట్టి వాళ్ళు విడిగా కలిశారు, నేను విడిగా కలిశాను. కలిసే వెళ్ళాం, కలిసే వచ్చాం. అవును, ప్రొడ్యూసర్స్ ఎక్స్క్లూజివ్ మీటింగ్ అప్పుడు నేను లేను, నేను ఒక్కనే సెపరేట్గా కలిసి. అంతేనా, లేకపోతే రాబోయే రోజుల్లో ఏమైనా ప్రొడ్యూసర్గా మారబోతున్నారా అని? లేదు లేదు, పార్ట్ ఆఫ్ సినిమాలే. నేను ప్రొడ్యూసర్గా ఉన్నా లేకపోయినా, సినిమాలు తీసినా తీయకపోయినా, సినిమా ఇండస్ట్రీ నాకు మనసుకి దగ్గరగా ఉన్న ఇండస్ట్రీ. ఏదైతే అరెస్ట్ దగ్గర నుంచి తర్వాత వరకు ఉందో అది మూవీ కూడా చేస్తారు అని ఆ మధ్యన వినిపించింది. సడన్గా ఎందుకో మరి మీరు క్యాన్సిల్ చేసుకున్నారని? చాలా మంది నాతో మాట్లాడారు, కానీ అంటే అది బ్యాడ్ చాప్టరు. ఆ బ్యాడ్ చాప్టర్ని మళ్ళీ సినిమా కింద తీయటం అనేది అనవసరం అనిపించింది నాకు. అందుకు మానేశారా? నాకు తీసే ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది ఒప్పుకుంటేనే కదా మాట్లాడినప్పుడు, అది వద్దు, అది ఒక పీడకల. మళ్ళీ దాన్ని మరీ మరీ గుర్తు చేసుకోవటం అనేది అనవసరం. ఎందుకంటే సింపతి కోరుకునేవాడు దాని గురించి మాట్లాడాలి. నాకు సింపతి అంటే అసలు ఇష్టం ఉండదు. ఆమె ఫైటర్ బేసిక్గా. ఏ క్రైసిస్ లో కూడా ఈ క్రైసిస్ లో ఆపర్చునిటీ ఏంటి అనేది చూస్తాను తప్ప ఏడుస్తూ కూర్చోండి. నేను ఎప్పుడు జాలి అంటే ఇష్టం ఉండదు, ప్రేమ అంటే ఇష్టం ఉంటుంది. కానీ
జాలి ఇష్టం ఉండదు. అందుకనే అలాంటి మూవీ చేయదలుచుకోలేదు, చేయకూడదు అనవసరం. సంఘటన గురించి తెలుసుకునే ఎన్నో లక్షల మంది బాధపడ్డారు. ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసు, ఇన్సిడెంట్ తెలుసుకుని మళ్ళీ సినిమాగా చూపెట్టి ఇంకా బాధ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే నాకు సింపతి అవసరం లేదు కాబట్టి. రైట్. రఘురామ కృష్ణంరాజు గారు ఎప్పుడు ఇలాగే సెటైరికల్గా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెట్టకుండా అలా ఒక డిఫరెంట్ వేలో పోతూ ఉంటారా ఎప్పుడు కూడాను? ఏం మరి అది అలాగా అలా వచ్చేసి ఉండొచ్చు. నేను ఇబ్బంది పెట్టాలి అని డెఫినెట్గా అనుకోను. మరి కొన్ని కొన్ని మాటలు ఇబ్బంది పెడితే పెట్టచ్చు, బట్ ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. ఓకే, మేబీ యాక్సిడెంట్. యాక్సిడెంటల్, యాదృచ్ఛికం. యాదృచ్ఛికం అది కూడా అలాగే చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ కూడా అలాగే చెప్పారు మీరు. ఏమో మరి అయితే ఇప్పుడు కాన్షియన్సీలో 5 ఏళ్ల నుంచి ఉన్న ఏ ఇష్యూస్ మీ దృష్టికి వచ్చున్నాయి, ఏ ఇష్యూస్ని మీరు ఇప్పుడు అడ్రస్ చేయబోతున్నారు ఇమీడియట్గా? నా అసెంబ్లీలో గత 5 సంవత్సరాలుగా మాది బేసిక్గా అగ్రికల్చర్ బేస్డ్. అయితే కాన్షియన్సీ మొత్తం మొత్తం ఓన్లీ అయితే ఆక్వా లేదంటే వ్యవసాయం పరిశ్రమలు, ఆక్వా పరిశ్రమలే ఉన్నాయి ఒక 9-10 రైస్ మిల్స్ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ తప్ప వేరే ఇంకేమీ లేదు. సో అగ్రికల్చర్ అంటే కావాల్సింది నీరు, నీరు రావాల్సింది పంట కాలువల ద్వారా, నీరు పోవాల్సింది డ్రైన్ల ద్వారా. గత 5 సంవత్సరాలుగా పంట కాలువ మీద కానీ డ్రైన్ మీద కానీ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అంటే 1 రూపాయి అంటే నిజంగా 1 రూపాయి ఫిజికల్ కదా, ఎమ్మెల్యే నిధులు, ఎమ్మెల్యేలకు నిధులే ఉండవు. ఫిజికల్గా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెన్నీ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీల మీద ఖర్చు పెట్టలేదు. వ్యవసాయమే ఇంపార్టెంట్. అవును, అయినా సరే ఖర్చు పెట్టలేదు. సో మొత్తం అంతా ఆల్మోస్ట్ చాలా చోట్ల పూడు పని, గుర్రపు డెక్ కావచ్చు, సమదర్ వీడు, వాటర్ మూమెంట్ బాగా పడిపోయింది. సో దాంతో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు గుల్ల చేసి వెళ్ళిపోయాడు. సో దానికి ఏంటి సొల్యూషన్ అంటే మాకు కలెక్టర్ గారు, నేను ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన డైనమిక్ ఆఫీసర్, నేను ఆయన కూర్చుని మాట్లాడుకుని మరి ఏం చేయాలి, మేము మాట ఇచ్చాం పనులు ఆగడానికి వీల్లేదు, అలాగని మీ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తే ఏ అకౌంట్లోకి తీసుకెళ్తారో తెలియదు, ఒక ఫండ్ ఐ విల్ టేక్ ద ఇనిషియేటివ్, ముందు నేను కొంత డబ్బు ఇచ్చి నా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకో, మీరు పర్సనల్గా కొంత తీసుకొస్తాను, రైతులను కూడా ఎకరానికి 1,000 రూపాయలు ఇమ్మని నేను వాళ్ళని కలిసి మోటివేట్ చేస్తాను, మన పనులు మనం చేసుకుందాం, కాంట్రాక్టర్కి ఇవ్వకుండా ఎక్విప్మెంట్ని మనం అవర్లీ బేసిస్లో తీసుకొచ్చి మా పని మేము చేసుకుంటాం. బట్ ఇదంతా ప్రభుత్వ ఆదమాషిలోనే జరగాలి. ప్రైవేట్ వాళ్ళు డబ్బు సమకూరుస్తారు, ఒక అకౌంట్లో డబ్బులు వేద్దాం, మీరు వర్క్ ఆర్డర్స్ ఇవ్వండి. ఓకే, మ్యాన్ అవర్ బేసిస్లో పని చేయడానికి, ఎందుకంటే మనంతటా మన కాలంలో దిగి పని చేయడానికి లేదు. ప్రభుత్వం ఆ ఇంజనీర్ల సూపర్విజన్లో జరగాలి. సో యూ గివ్ ఓన్లీ సూపర్విజన్ అండ్ మేము సర్టిఫై చేసిన దానికి మా డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. ప్రైవేట్ ఫండ్ అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ లేదంటే మనం వర్క్ చేయలేము, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కావాలి ప్రతిదానికి. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ గవర్నమెంట్ ఆల్సో యాజ్ ఎ పార్ట్. సో ప్రభుత్వం కూడా మీరు ఇవ్వగలిగితే కొంత అమౌంట్, జనరల్ రిపేర్లు, ఎమర్జెన్సీ రిపేర్స్కి సంబంధించి ఏదైనా ఉంటే మీరు కూడా ఈ కంట్రిబ్యూట్ లిటిల్, పర్హాప్స్ 90% నా స్నేహితులు కానీ ప్రజలు కానీ ఇస్తే మీరు 5%, 10% ఇవ్వగలిగితే ఇవ్వండి. బట్ యూ ఓన్లీ మానిటర్ ద ఫండ్. మా రైతులు సర్టిఫై చేస్తారు ఇన్ని గంటలు పనిచేసింది, ఇంత ఏరియా, ఎంత ఇన్ని స్క్వేర్ మీటర్స్ ఏరియా మేము క్లీన్ చేసుకున్నాం, ఇన్ని గంటలు పట్టింది అని వాళ్ళు సంతకం పెడతారు. ఆ ఏరియా కరెక్టా కాదా, ఆ టైంకి ఆ క్లియరెన్స్ చేసిన ఏరియాకి మ్యాచ్ అయిందా లేదా అని అధికారులు వాళ్ళు ఇంజనీరింగ్ క్యాల్కులేషన్స్ చేసి వాళ్ళు సంతకం పెడితే కలెక్టర్ విల్ రిలీజ్ ది మనీ. సో ఆ బేసిస్లో మేము యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాం. ఆల్రెడీ వర్క్స్ ఆర్ గోయింగ్ అట్ వేరియస్ కీ పాయింట్స్ దగ్గర. ఆ కంజెషన్, వాటర్ మూమెంట్ కంజెషన్ లేకుండా డోజర్లతో, పొక్లైనర్లతో పంటలు వేసి కొన్ని చోట్ల వైడ్గా ఉన్న దగ్గర ఈ పొక్లైనర్ హెడ్ దొరకదు, వైడ్ ఏరియాల్లో పెద్ద డ్రైన్లో అయితే పంటలు అని ఉంటాయి. సో ఆ పంటలు వేసి దాన్ని వాడుకుని కొంచెం ఎక్స్పెన్సివ్ దీనికన్నా. ఓకే, సో ఆ పనులన్నీ కూడా ఏదైతే నేను మాటిచ్చానో సో దాని మీద ఫుల్గా ఫోకస్ చేసి ఆ పనులన్నీ కూడా రాబోయే 40 రోజుల్లో అట్లీస్ట్ 1-3 సంవత్సరాల పాటు మళ్ళీ డ్రైనేజు, కెనాల్, వాటర్ ఫ్లో సమస్య లేకుండా చేసేస్తున్నాం. ఇప్పుడు అక్కడ పంటకి వాటర్ ప్రాబ్లం ఉందా అండి?
వాటర్ ఏమవుతుందంటే లోతట్టు ప్రాంతాలకు నీరు అందట్లా, కంజెషన్ అంటే ఈ వీడంతా వచ్చి వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ వచ్చేస్తారు. సో వాటర్ వదిలినప్పుడు కింద ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు నీరు అందట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఇది మొదటదా? ఇది మొదటి మొదటిది. ఇంకొకటి మంచినీరు. సో దానికి మేజర్ స్కీమ్ అయితే టైం పడుతుంది, ఇంకా 3 ఏళ్ళన్నా పడుతుంది. మొత్తం జిల్లాకు ఉపయోగపడేది విజయేశ్వరం అని అక్కడి నుంచి పైప్ లైన్ స్కీమ్ ఒకటి ఇంతకుముందు అప్రూవ్ అయింది, కానీ లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టైం పడుతుంది, 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 40% మన మార్జిన్ మనీ కట్టాలి. ఈలోపు వయామీడియాగా నాకున్న 70 గ్రామాల్లో ఒక 40 నుంచి 45 గ్రామాలకి వాటర్ సరఫరాకి వేరే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఉంది. అది గతంలో ప్రారంభించి ఆపేశారు అది. సో దాన్ని రాంగ్ డిజైన్లో ఆపారు. దాన్ని మళ్ళీ ఎలాగ ట్రాక్లో పెట్టి ఈ 40 గ్రామాలకి ఒక 7-8 నెలల్లో ఎలా కంప్లీట్ చేయగలం అన్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. మరి దానికి కూడా కొంత గవర్నమెంట్ ఫండ్, కొంత ఆ గ్రామస్తుల దగ్గర నుంచి, మళ్ళీ నేను కూడా ఏదో ఒకసారి యుఎస్ వెళ్ళి అవసరం అయితే అక్కడ కూడా ఏదన్నా ఫండ్ కొంత రేస్ చేయగలిగి చేయాలనేది నెక్స్ట్ స్టెప్. ఇది 40 రోజుల్లో ఇది అయిపోయిన తర్వాత అన్నీ ఒకేసారి నెత్తిమే పెట్టేసుకోకుండా ఆ వాటర్ కూడా ఒక 7-8 నెలల్లో చేసేలాగా, ఇలా కొన్ని కొన్ని డయాలసిస్ ఎక్విప్మెంట్ లేదు నా ఎంటైర్ నియోజకవర్గ పరిధిలో, అది కూడా మాట్లాడాము. అది ఒక 3-4 నెలల్లో దానికి కూడా అక్కడ అవసరమైన వాళ్ళు ఎక్కడికి పోతుంటారండి? విజయవాడ వెళ్తున్నారు, ఏలూరు వెళ్తున్నారు. సో ఇది థర్డ్. ఇంకేమున్నాయి? స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ అన్ని లోకల్ లెవెల్లో. నేను ఇచ్చిన హామీ అయితే మెయిన్ ఇరిగేషన్, పంటలకి నీరు, త్రాగునీరు, ఈ రెండు మెయిన్. తర్వాత 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. అవట్లా ఆ బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేస్తానన్నా. అంటే స్టార్ట్ చేసి ఆపినారా? ఫైనాన్షియల్ శాంక్షన్స్ నేనే చేయించా ఎంపీ కింద ఉన్నప్పుడు, బట్ అది కాంట్రాక్టర్లు ఎవరో ముందు రాలే డబ్బులు ఎవరని. అది కూడా మీరే చేస్తారా ఏంటి? ఇప్పుడు చేయాల్సి రావచ్చు, ఎవరో కాంట్రాక్టర్ని ప్రోత్సహించి ఏదో ఉంది ఇనీషియల్ అడ్వాన్స్, మేమే ఎవరితో అన్నా నీకు వడ్డీ లేకుండా ఇప్పిస్తాం, నీకు బిల్ వచ్చినప్పుడు ఈ మనీ తిరిగి ఏదో చేయాలి. అలాంటిది ఏదో చేయకపోతే ఇతను రెండు బ్రిడ్జీల వల్ల ఏమి యూజ్ ఉంటుంది అక్కడ? అంటే ఎలాంటి యాక్సెస్ ఉండే అవకాశాలు అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక్కోసారి 30 మినిట్స్ 40 మినిట్స్ ఆగిపోతుంది. వేరే ఏరియాస్ నుంచి వచ్చే యాక్సెస్ ఏమన్నా? అది ఆల్మోస్ట్ అది ఒక స్టేట్ హైవే లెక్క, స్టేట్ హైవేగానే మార్చారు దాన్ని. బట్ అక్కడ నారో బ్రిడ్జ్, ఒక్కసారి కంజెషన్ వచ్చిందంటే ఏదన్నా అవతల కళ్యాణ మండపాలు చాలా ఉన్నాయి, పెళ్లి టైంలో ఆగిందంటే ఒక్కోసారి గంట కూడా చూక్ అయిపోతుంది. ఓకే, అది మేజర్ బాటిల్. మీరు ఎంపీగా చాలా 5 ఏళ్ళు ఉన్నారు, తర్వాత మీకు అమెరికాలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. ఏమన్నా పెట్టుబడులు కానీ లేకపోతే కొత్తగా ఏమైనా ఇండస్ట్రీస్ కానీ లేదు అంటే? మా ఏరియా వేరే ఇండస్ట్రీస్కి అసలు సూట్ కాదు. కాదు, అంగుళం స్థలం కూడా ఖాళీగా ఉండదు. ఎస్పెషల్లీ నా ఏరియా వచ్చి ప్యూర్ అగ్రికల్చర్ ఏరియా, అసలు మెట్ట ప్రాంతం అనేది ఉండదు. ఇక్కడ అదర్ ఇండస్ట్రీస్ పెడతాను. అగ్రికల్చర్ బేస్డ్ ఏమైనా? అగ్రికల్చర్ బేస్డ్ అంటే అయితే రైస్ మిల్లు ఫుల్గా ఉన్నాయి, షిరింప్ ప్రాసెసింగ్ ప్లాంట్లు. ఇంకొక ఇండస్ట్రీకి అసలు నాకు అక్కడ అవకాశం లేవు. అండ్ ఎకరం పొలం అంటే కూడా 60-70 లక్షలు. సో పరిశ్రమలు పెట్టడానికి ల్యాండ్ కొంచెం తక్కువ వాల్యూకి రావాలి. ఇక్కడ ఉన్నదే ఈ రెండు కాబట్టి ఇక్కడ దొరికే మెటీరియల్తో పరిశ్రమ పెట్టాలి అంటే ఇక్కడ దొరికేది అయితే మరి, లేదంటే చేపారయ్య ఈ ఆక్వా ఈ రిలేటెడ్ అంటే నా నియోజకవర్గం అలా వచ్చింది. భీమవరం పెరిఫెరి అంతా మా ఉండి నియోజకవర్గం, అన్ని రిచ్ విలేజెస్, మా దగ్గర పీపుల్ ఆర్ రిచ్, అందుకనే ఐఎమ్ ఏబుల్ టు మొబిలైజ్ ద రిసోర్సెస్. సో దే నీడ్ ఎ గుడ్ లీడర్షిప్, ఎ గుడ్ కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్. సో వెంటనే ఏం కావాలన్నా ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడాలన్నా ఆర్ ఈవెన్ సీఎం ఆఫీస్తో మాట్లాడాలన్నా బికాస్ ఆఫ్ మై యాక్సెస్ టు ది హైయెస్ట్ అథారిటీస్ వేరే వాళ్ళకి 4 రోజులు పడుతుంది అనుకుంటే నేను 1 రోజులో చేయగలను, అది నాకు అడ్వాంటేజ్. అమరావతి ఇప్పుడు అందరూ కూడా వచ్చినప్పటి నుంచి అమరావతి ఊపిరి పీల్చుకో అని చెప్పేసి చూసాము, తర్వాత ఇప్పుడు అమరావతినే మేజర్గా డెవలప్ చెబుతున్నాను. మొత్తం పిచ్చి మొక్కలు అవన్నీ పీకేసి అంతకుముందు ఉన్న సగం సగం కన్స్ట్రక్షన్స్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి మొత్తం కూడా సెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని అంటే అమరావతి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఒకటే, 3 రాజధానులు మొత్తం క్లోజ్, ఒకటే రాజధాని అమరావతి. సో దాని మీద ఫుల్ ఫోకస్ ముఖ్యమంత్రి గారు పెట్టారు, యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు మొదలు పెట్టేస్తున్నారు. ఓకే, సో డెఫినెట్గా 2 ఇయర్స్లో టోటల్ షేప్ అయితే వస్తుంది.
బట్ వీళ్ళు చెప్పినట్టు లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ అంటే ఈ రెండేళ్ళలో జరగకపోవచ్చు, టైం పడుతుంది. మాటలు కాదు కదా, లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే. బట్ ఇట్ విల్ టేక్. బట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు గతంలో ప్రారంభించినవన్నీ కంప్లీషన్లు, మెయిన్ లింక్ రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 2 సంవత్సరాల్లో 100% రోడ్ మ్యాప్ ఇస్ వెరీ క్లియర్. గర్వంగా ఇది మా రాజధాని అని చెప్పుకుని ఇలా అయితే ఉంటుంది. 2 ఏళ్ళలో 5 ఏళ్ళలో రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతుంది అని అంటున్నారు అందరూ. ఎందుకు గవర్నమెంట్ మారిన వెంటనే 15,000 గజం ఉన్నది 30,000 అయిపోయింది అక్కడ అమరావతిలో. అమరావతి టోటల్గా అసలు ఏపీ టోటల్గా కూడా డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ముందు ఈసారి ప్రభుత్వం మారకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోవటానికి డిసైడ్ అయిన వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు వాచ్ చేస్తున్నారు, మళ్ళీ మనం వెనక్కి వెళ్తే బాగుంటుందా అని చెప్పి కూడా అనుకుంటున్నారు. అది నెక్స్ట్ స్టెప్. మొదటిది ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు, మనం వెళ్ళక్కర్లేదురా హ్యాపీగా. రెండోది వెనక్కి వెళ్ళటం మైట్ టేక్ 5-6 నెలలు టైం పట్టవచ్చు. ఋషికొండ అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చూసాము. చాలా చోట్ల వైసీపీ ఆఫీసుల కోసం గవర్నమెంట్ ల్యాండ్ ని 2 ఏకర్స్ 3 ఏకర్స్ దారుణం వాళ్ళు చేసింది. పైగా ఆరోగ్యం ఏ లెవెల్లో ఉందంటే ఏదో ఒక్క దగ్గర తీసుకున్నారంట పర్మిషన్. 26 జిల్లాల్లో ఒక్క జిల్లాలో తప్ప మిగిలిన 20 జిల్లాల్లో పర్మిషనే లేదు. సో అవన్నీ కూల్చివేయటం కాకుండా నా ఉద్దేశంలో ఆ ఎలకేషనే క్యాన్సిల్ చేసి అవన్నీ ప్రైమ్ ఏరియాలో తీసేసుకున్నారు. అది యాక్చువల్గా పబ్లిక్ పర్పస్కే ఇవ్వాలి. పొలిటికల్ పార్టీకి ఆఫీస్కి ఇవ్వచ్చని ఉన్నా కానీ ఊరికో ఆఫీస్ కట్టుకోవడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న స్థలాలన్నీ దోచేయమని కాదు. 2012లోనే ఏ పర్పస్లకి ఇవ్వాలో రూల్స్ ఉన్నాయి, జీవో ఉంది. ఇప్పటికీ ఆ జీవోనే ఫాలో అవ్వాలి. ఆ జీవో ప్రకారం వీళ్ళు చేసిన అన్ని వైలేషన్స్, సో ఆ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్యాన్సిల్ చేసి ఆ ఎలకేషన్ని, ఇల్లీగల్ ఎలకేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి చాలా చోట్ల అసలు కలెక్టర్ ఆఫీసులకు కానీ వీటికి సరైన వసతులు కట్ల అలా ఆఫీసులు కట్టుకున్నారు తప్ప స్థలాలు అలాట్ చేసి, ఇంకా చాలా చోట్ల కలెక్టర్ ఆఫీసులకే స్థలాలు, ఎస్పీ ఆఫీసుకి స్థలాలు కూడా అలాట్ చేయకుండా ప్రైమ్ ఏరియాలో వీళ్ళు పార్టీలకి పెట్టుకున్నారు, ప్యాలెస్లా కడుతున్నారు. ఇప్పుడు అవన్నీ కూల్చకుండా నా ఉద్దేశం చెప్తున్నా, నా ఉద్దేశం ఎవడో ఫాలో అవ్వాలని లేదు, అవుతారని నేను అనుకోను, కానీ నా అవ్వకూడదని కూడా లేదు కదా, అవ్వకూడదని లేదు. బస్ ఈ ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. అవి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి ఆ స్ట్రక్చర్ని ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకోగలిగితే, ఆర్ ఈవెన్ సమ్ హాస్పిటల్ లాగా, ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగాను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అది వాళ్ళు కట్టిన కట్టడాలని, ఎందుకంటే 2 ఎకరాలు తక్కువ ఎక్కడ తీసుకోలేదు, పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఇంకా బోలు స్థలాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఎన్ని ప్రైమ్ ఏరియాలో లాయస్ ఏరియాలో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కలిసి వస్తుంది ఏదన్నా ప్రజా అవసరాల కోసం. ఇదేంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉంది మొన్న ఇక్కడ ఆఫీసు, ఒకటి కొట్టేశారు కదా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వైఎస్ఆర్సీపీది, అది ఆ రోడ్డు కూడా అడ్డంగా ఉంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి దాన్ని కొట్టేయవలసి వచ్చింది. మిగిలినవన్నీ కొట్టేయక్కర్లా, ల్యాండ్ అలొకేషన్ క్యాన్సిల్ చేసి ఆ స్ట్రక్చర్ కూడా మంచి మంచి కార్యక్రమాలకు వాడుకుంటే బాగుంటుంది. ఇంకా కొన్ని చోట్ల అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఆ స్ట్రక్చర్స్ అదిరీస్గా వాడుకోవచ్చు. ఆ ల్యాండ్స్ అప్ వెళ్ళిపోతారు, మనం చక్కగా డిస్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్టివ్ అప్రోచ్తో మనం వెళ్ళి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే చేసుకుంటారని అనుకుంటున్నాం. ఎలక్షన్ తర్వాత చాలా చోట్ల దాడులు అయ్యాయి, టీడీపీ వాళ్ళు దాడులు చేశారు అట్లా అని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ చేశారు, కానీ అవి పాతవి అని కూడా కొంతమంది అంటున్నారు. అవి ఇప్పుడువి కావు, అవి పాతవి అని చెప్పేసి అలా ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చింది అది నిజమా అసలు ఆ వీడియోస్? అసలు నా దృష్టిలో ఏదన్నా వ్యక్తిగతంగా కొన్ని చోట్ల కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుండొచ్చు తప్ప పార్టీ వైజ్ ప్రజలు మండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టాడు యూనివర్సిటీకి, ప్రజలందరూ ఫీల్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, ఎవరికైతే రామారావు మీద అభిమానం ఉందో వాళ్ళ పార్టీ కార్యకర్తలు అవ్వక్కర్లా, వాళ్ళందరూ కడుపు మండిపోయి ఉన్నారు. అరే చిన్న పార్కు, పల్లెటూరులో పార్కు వైఎస్ఆర్ పార్కే, లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్కు, ఎక్కడైనా లేబర్ కాలనీ కడితే వైఎస్ జగన్మోహన్ పురం బోర్డులు, ప్రతి ఊర్లోనూ వైఎస్ జగన్మోహన్ పురం తెలుసా మీకు, పెద్ద ఆర్చ్ కట్టేసి వైఎస్ జగన్మోహన్ పురం లేకపోతే వైఎస్ జగన్ అన్న కాలనీ ఇలాగ పేర్లు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్ల దగ్గర చెప్తాను, ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడని లేదు, ప్రభుత్వం అలాట్ చేసింది. వైఎస్ జగన్మోహన్ పురం ఏంటి, అంటే జేబులోంచి రూపాయి ఇచ్చాడా, స్థలాల అలాట్మెంట్లో డబ్బులు కొట్టారు,
మళ్ళీ ఇసుక ఇస్తాము, ఇసుక డబ్బులు మేము కట్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1.8 lakh పర్ హోమ్లో కొన్ని సామాన్లు మేమే ఇచ్చి ఆ డబ్బులో కట్ చేసుకుంటామని చెప్పి అందులోనూ కమిషన్లు కొట్టారు. పైపించు వైఎస్ జగన్మోహన్ పొరపాట, యాక్సెప్ట్ చేయరు జనం. సో దిస్ రివోల్ట్ ఈస్ ఫ్రమ్ ద పబ్లిక్, నాట్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ. సో అది దే హ్యావ్ టు బేర్ ఇట్. అంతే తప్ప వాళ్ళ మనుషుల్ని కొట్టేయటం కాదు. అది ఎక్కడైతే రామారావు పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టారో ఆ పేరుని పీకితే అది వైఎస్ఆర్ మీద దాడి ఎందుకు అవుతుంది? గతంలో చేసిన ఒక తప్పు పని ప్రజలు సరిచేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అటాక్ ఆన్ వైఎస్ఆర్సీపీ. అలాంటి వాటిని దాడులుగా చిత్రీకరించారంటున్నారు. దాడులు పాలనా బిల్డింగ్ మీద దాడి చేశారు, వైఎస్ఆర్ పేరు పీకేశారు అని అలా ఎక్కడ పడితే అక్కడ మోర్ దాన్ రిక్వైర్డ్ వాళ్ళ నాన్న అని చెప్పి నాకు రాజశేఖర రెడ్డి గారు నేను స్నేహితులు రెస్పెక్ట్. బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసి కొన్ని చోట్ల రాత్రి వాళ్ళ పొద్దున్న పేపర్లో చూసా ఎక్కడో ఒక విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎప్పుడు తీశారో తెలియదు. అది తీసేసి రాత్రి ఎక్కడో మోహన్ రంగారావు విగ్రహం పెట్టారట. వంగవీటి మోహన్, అది మోహన్ రంగారావు ఫ్యాన్స్ చేసి ఉండొచ్చు. దానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? సో ఇలాగా ఏదన్నా జరిగినా ప్రతిదీ తెలుగుదేశం అని అంటాం, పరిపాటు అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ఎవరికి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు సర్టిఫికెట్లు అన్నింటి మీద అతను బొమ్మ వేసుకున్నాడు, ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఆంధ్రాలో నా పొలం ఉంది, నా పొలానికి ఒక పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి అది చేయరు. మీరు వెళ్ళి అడుగుతున్నారు, గొడవ చేస్తున్నారు, ఏంటి నాన్సెన్స్, నాకు ఇది పాస్బుక్ మార్చండి, అవసరమైతే మీరు ప్రింటింగ్ 100 rupees అయితే 100 నేనే ఇస్తాను, అయితే నా బొమ్మ అండి, అది ఆంధ్రప్రదేశ్ రాజముద్ర అని. నోబడీ యాక్సెప్ట్స్ ఏదర్ ప్రజెంట్ సీఎం ఫోటో ఆర్ పాస్ట్ సీఎం ఫోటో, బికాస్ నోబడీ ఈజ్ పర్మనెంట్ ఇయర్. సో ప్రభుత్వం ఇస్ ఏ కంటిన్యూస్ ఎంటిటీ, ఎవరొకరు ఉంటారు. సో ప్రభుత్వానికి రాజముద్ర అనేది ఒకటి ఉంటుంది, ఎంబ్లం ఉంటుంది భారతదేశానికి. ఓకే, 4 సింహాలతో పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి ఒక ఎంబ్లం ఉంది. సో యూ హ్యావ్ టు గో విత్ దట్ ఎంబ్లం. అంతే తప్ప వ్యక్తుల ఫోటోలు వ్యక్తిగత ఆస్తుల మీద వేసేయటం అనేది ఇట్స్ హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ. అంత ఫూలిష్గా అందుకని పిచ్చోడరా బాబు అని నేను చెప్పింది. సరే, పిచ్చోడని చెప్పినందుకే తన్నులు తినాల్సి వచ్చింది, అది వేరే విషయం. May 7 చెప్పాను, May 14 నన్ను పట్టుకుపోయి వాళ్ళు చంపాలని చూశారు, ఏదో బతికేమనుకోండి. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫోటోలు వేయలా, ఈవెన్ లార్డ్ మౌంట్ బాటన్ ఫోటోలు కూడా దేని మీద వేయలా. వాళ్ళే వేయింది, రాత్రికంలోనే వేయింది. ఈ ప్రజాస్వామ్యంలో ఆడబొమ్మలు వేసుకుంటాం ఏంటి? దిస్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను క్వశ్చన్ చేసిన దాంట్లో 1% కూడా ఎవడో క్వశ్చన్ చేయాలా. అందుకే తరుణ్ నేనే తినాల్సి వచ్చింది. తప్పు జరిగినప్పుడు అడగాలి. అందుకనే వాళ్ళు నాకు ప్రజలు ఇస్తున్నారు ఆ పోస్టు ఈ పోస్ట్ అని. ఇందాక మీరు ముందు అడిగినట్టు ప్రజల హృదయాల్లో నాకు ఆ పదవులు ఉన్నాయి, బికాస్ దే వాంటెడ్ బీ టు సీ ఇన్ సమ్ రోల్. అది ఉన్నంతసేపు నాకు చాలు. మై సాటిస్ఫాక్షన్ ఐ డిరైవ్ ఫ్రమ్ దట్. పదవి చేస్తూ ఏ పదవిలో ఎవడున్నాడో తెలియని వ్యక్తి కన్నా ఏ పదవి లేకపోయినా ప్రజల హృదయాల్లో ఎవరికి తోసిన పదవి రాజుగారికి ఇదైతే బాగుందని అనుకుంటున్నారు చూసారా? దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. ఎందుకంటే చాలామందికి పదవి అంటే కారు బంగ్లా, నాకు ఏం కొదవలేదు. దొరకంది ప్రజల హృదయాల్లో స్థానం. అది లేకపోతే మీరు నాకు ఎంపీ అయ్యేవాళ్ళ, ఎమ్మెల్యే అయ్యేవాళ్ళ? నేను ఎంపీ అవ్వకముందు నాకు ప్రజల హృదయాల్లో స్థానం ఉందని నేను చెప్పను. ఎవరికి తెలుసు అంటే ఇంత స్థాయిలో, ఇంత స్థాయిలో కాదు కదా, ఇప్పుడున్న స్థాయిలో 5% తెలుసు. అదే అంటున్నా. బట్ వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డికి తానా తందానా అని అందరిలాగా అని ఉంటే నా సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి అలాగే ఉండేది. వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు ఫైట్ చేశానంటే దారుణంగా తప్పులు జరుగుతున్నాయి అని ఐ స్టూడ్ బై ద పీపుల్ అగైన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఉన్న పదవులను కాదనుకుని ఎంపీ కూడా పోతుందన్నా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఐ స్టూడ్ బై ద పీపుల్ ఇవాళ. అందుకనే నేను పదవి ఇస్తే ఎవడో కాదండి, అది వేరే విషయం. పదవి నాకు రాకపోయినా కూడా నేను ఏ ప్రజల కోసం అయితే నాకున్న పదవిని నేను వదులుకున్నానో గతంలో, ఆ ప్రజల హృదయాల్లో కూడా స్థానం లేకపోతే నేను బాధపడాలి. మీరు అడిగారు ఇందాక ఏ పదవులు రాలేదు కదా, బాధగా లేదా? నిజంగా బాధలేదు. అలాగే నేను హ్యాపీగా ఉన్నాను, పదవి లేకపోతే ఉల్లాసంగా ఉన్నాను అని తొక్కలో డైలాగులు చెప్పను. బట్ హానెస్ట్గా చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ అన్హ్యాపీ ఫర్ నాట్ గెట్టింగ్ ది పోస్ట్ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ ద పబ్లిక్ అఫెక్షన్ టువార్డ్స్ మీ. ఇంకెవడి గురించి అన్నా వీడికి ఇవ్వలేదు అన్యాయం, వీడికి ఇవ్వలేదు అన్యాయం అని మాట్లాడారా? ఒక్కడి గురించి మాట్లాడలేదు కదా. నా గురించే మాట్లాడుతున్నారంటే ఇంతకంటే అదృష్టం ఏం కావాలి?
ఒక రకంగా ఎస్ హ్యాపీనెస్. అది చాలా బాగా చెప్పారు మీ అనాలిసిస్ ఈ విషయంలో. రైట్, మొన్న మనం చూసాము పదవిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కక్ష సాధింపు చర్యలు ఉండవు, మనమంతా కూడా సుపరిపాలన అందించే దిశగా మాత్రమే ప్రయత్నం చేస్తాము అని ఆ దిశగా మొదలు కూడా పెట్టేశారనుకోండి, అవి చూసిన తర్వాత మీకేమనిపించింది అవి విన్న తర్వాత? అది డెఫినెట్గా దట్ ఈస్ ద రైట్ డైరెక్షన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి తప్పు చేశారో వారిని చట్ట ప్రకారం కూడా శిక్షించకుండా వదిలేస్తే అది చేతకంతనం అవుతుంది. కక్ష సాధించడం వేరు, కర్తవ్యం నిర్వహించడం వేరు. కానీ చట్ట ప్రకారం ఏది చేసి చట్ట ప్రకారం ఇప్పుడు నన్ను కొట్టాడండి, సునీల్ కుమార్ సినిమా తీశాడు కొట్టాడు, నేను కంప్లైంట్ ఇచ్చా, ఒక ఎమ్మెల్యేగా కంప్లైంట్ ఇచ్చా, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు. సో నేను ఫాలోఅప్ చేస్తామా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారండి? ఏ పోస్ట్ లేదు, జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు. కానీ చాలా మందికి ఆ టైంలో, అంటే మీరు ఒక్కళ్ళే కాదు చాలా మందిని కూడా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టున్నారు ఆ టైంలో అందరి విషయంలో. పట్టాభి గారిని కొట్టారండి, డెఫినెట్గా పట్టాభి గారు కేసు పెట్టాలి, కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, బహుశా రిజిస్టర్ చేసి ఆ కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే నేను చెప్పేది, నేను ఒక ఎగ్జాంపుల్గా నా పేరు చెప్పుకున్నా. ఆహా, మీలాంటి పెద్దవాళ్ళే కాదు, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, లేకపోతే పార్టీ నాయకులు కాదు, చిన్న కార్యకర్తలు. అదే నేను చెప్పేది, ఇంత పెద్దవాడిని కొడితే కూడా దిక్కు లేదు అని అనిపించుకోకూడదు. అది తప్పు చేసిన ప్రతి వాడిని, చిన్నవాడు అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు, ఓకే నేను ఎంపీని, పట్టాభి గారు పార్టీ స్పోక్స్ పర్సన్, కొల్లు రవీంద్ర ఎక్స్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా కస్టోడియల్ టార్చర్ గురైన వాళ్ళే. కొందరు చెప్పుకోవచ్చు, కొందరు చెప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. సో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఈ చట్ట ఉల్లంఘన తర్వాత వచ్చేవాడు చేయడు. ఓకే ఓకే. ఇప్పుడు ఉదారమైన స్వభావంతో బుద్ధుడిగా నేను గతంలో మీకు తెలుసో తెలియదో మళ్ళీ నేనే బుద్ధుడినే మళ్ళీ పుట్టాను, బుద్ధం శరణంగా వచ్చామే, ఏదో రాజుగారిని కొట్టాడు వాడు తప్పుకు వాడే బాధపడతాడని వదిలేశారనుకోండి. సో ప్రజలు ఇట్ల గివ్ రాంగ్ మెసేజ్, అంటే వదిలేస్తారని నేను అంటలా, తప్పు చేసిన వాళ్ళు వదలరు. బట్ కక్ష అంటే ఎక్కడో ఏదో ఊర్లో సడన్గా ఫ్లాష్ లాగా వచ్చి ఎవరినో కొట్టేశారనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టేశారనుకోండి, అది కక్ష అవుతుంది. ఆ కొట్టునుడిని ఐడెంటిఫై చేయగలిగి అలాంటి దొమ్మి చేసిన వాడికి ఒక 6 నెలల శిక్ష ఉందనుకోండి చట్టం, 6 నెలలు జైలు అయ్యండి అండి, అది మళ్ళీ తప్పు చేయడు. వదిలేశారనుకోండి, నన్ను కొట్టినోడిని కాలు కట్టేసి నన్ను సితకబాదు 4 కాలు కట్టేసి కొట్టమంటలా, చట్ట ప్రకారం ఆ తప్పు చేసిన వాడికి 2 ఏళ్ళు ఉందా లేదా 4 ఏళ్ళు ఉందా శిక్ష వేసేయండి అది అంటాను నేను. ఎవిడెన్స్ తీసుకుని ప్రూవ్ చేసి ఆ శిక్ష వేయకపోతే ప్రభుత్వం తప్పు. అది కోర్టు చేసే పని కదండి యాక్చువల్లీ. అదే కోర్టు చేసే పనికి, కోర్టుకి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన పని ఎవరిది? కోర్టుకి ఇన్వెస్టిగేట్ చేయదు కదా, అది పోలీసు వాడు. ఆ పోలీసు వాడితో ఈ పని చేయించకుండా మొత్తం శరణంగా వచ్చాము, కొట్టినోడు కొట్టేసేళ్ళే, ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కదా అనుకుంటాం, కరెక్ట్ కాదు అనుకుంటారని నేను అంటలా. ఒకవేళ అనుకుంటే కరెక్ట్ కాదు, అలా చెయ్యొద్దు, చట్ట ప్రకారం జరగాలి. అంటే మీరు కక్ష ద్వారా శిక్ష కాదు, చట్టం ద్వారా శిక్షించబడాలి. రైట్ సార్, చూద్దాం. మీరు అన్నట్లు కక్ష సాధించకూడదు అని మీరు కరెక్ట్ గా మాట్లాడారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చట్ట ప్రకారం ఏది జరగాలో అదైతే ఖచ్చితంగా కోర్టు చూస్తుంది, ఎందుకంటే కోర్టు దృష్టిలో ఎవరైనా సమానమే కదా, రూల్ అనేది అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. ఆ చట్ట ప్రకారం ఏమున్నాయి అవి జరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అంతే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.